ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానన్న మాట అది నీటి మూటలే తప్ప అది కార్యచరణలోకి రాదని ఈ తెలంగాణలో ఉన్న యావత్ దళిత జాతి బిడ్డలు గమనించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా గతంలో తెలంగాణ రాకముందు కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నేను ఒక కాపల కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్ గారు 1200 మంది బలిదానంతో తెలంగాణ ఏర్పడ్డాక ఈ రోజు అతనే ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించి అధికార వ్యామోహంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎంతో మంది ఉద్యమకారులను ఒక్కొక్కరిని బయటికి గెంటవేస్తూ ఈ రోజు ఉప ఎన్నికలలో కూడా దళితుల ఓట్లను తీసుకోవడానికి మళ్ళీ ఒక కొత్త రకమైన మోసం వంచనతో ఈ రోజు ఉప ఎన్నికలలో హుజరాబాద్కు కొత్త రకమైన స్కీమ్లతో బయలుదేరిండు. కానీ దళితులారా, మీరు నమ్మకండి, అతని మాటలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కానీ దుబ్బాక ఉప ఎన్నికలలో కానీ వరాల జల్లులు కురిపించడమే తప్ప కానీ ఎన్నికలు ముగిశాక ఆ వరాల జల్లును దుంగలు తొక్కడం కేసీఆర్ గారికి అలవాటే. ఇక ముందు కూడా ఇలాంటి ట్రిక్కులనే ప్లే చేయబోతుండు. ఈ హుజరాబాద్లో ఈ జరిగే సమరంలో ఇప్పుడు అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఒక దళిత బహుజనాలకు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో దళితుల ఓట్లు గుంజుకోవడానికి 10 లక్షల రూపాయలు అనే స్కీమ్ అంటుండు. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడికి పోయింది? ఈ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వ భూములను ఖజానా లేదనే సాకుతోని ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నావు. అమ్ముకున్న తర్వాత నువ్వు దళితులకు 3 ఎకరాలు ఏనాగ ఇవ్వగలుగుతావు? రాష్ట్రంలో అసైన్మెంట్ భూములు ఎక్కడున్నాయి? ఈ ఉన్న భూములను అమ్ముకున్న తర్వాత మీరు దళితులను రోడ్డు మీద పడేస్తారు, ఓట్లను తీసుకొని రోడ్లను పడేయాలనే ఆలోచనతో మీరు చేస్తారు తప్ప ఈ దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం నుంచి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములను అమ్ముకొని మీరు సొంత ఖజానా నింపుకుంటారో తప్ప కానీ మరి దళితులకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాక ఏ రకంగా మీరు దళితులకు 3 ఎకరాలు కాదు కదా, 3 గుంటలు ఇవ్వలేని పరిస్థితి ఇలా గ్రామాలలో నెలకొంది. డబల్ బెడ్రూమ్ అన్నారు, ఒక సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలకే పరిమితమా? మరి మిగతా ఏరియాలలో ప్రజలు కాదా? వీళ్ళు ఓట్లేయలేదా? ఈ గవర్నమెంట్ను గెలిపించలేదా? మరి వారికి డబల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయి? గ్రామాలలో డబల్ బెడ్రూమ్స్ కట్టిస్తా అంటారు, మరి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి? మీరు చూపించాలి. మీరు ఇవాళ ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి కలెక్టర్లకు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిర్రు. ఏమని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే వాటికి అన్ని క్లియరెన్స్ చేయండి, అవి అమ్ముకోవాలి, మన కథన నింపుకోవాలన్న చందాన కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. ఆయన మాటల గారడీలు వెనుకట ఉండే యాపకులు వేసి పైసలు ఇటువంటి చూపినట్టుగా ఈ కేసీఆర్ గారు కూడా అదే జిమ్మిక్కులు చేస్తున్నారు. ప్రజలారా, దళిత మేధావులారా, ఆలోచించండి. మనకి ఇస్తున్నటువంటి స్కీముల బూటకం అతను ఇవ్వలేడు, సాధ్యం కాదు. 10 లక్షలు అనేది కేవలం పత్రికలల్లో ఒక ప్రకటన, జనాల వరకు మీడియా వరకు పోవడం వరకే ఆయన పని. కార్యాచరణలోకి తీసుకున్నట్లయితే ఏ నియోజకవర్గానికి ఒక్క కుటుంబానికి ఇచ్చి అది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్రికలల్లా ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చినని చెప్పుకుంటాడు. ఆ 10 లక్షలు ఒక నియోజకవర్గంగా ఇచ్చేది ఒక కుటుంబానికి, అది వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి అయి ఉంటుంది. ఇట్లాంటి విషయాలను మనం గమనించి కేసీఆర్ గారి మాటలను తిప్పికొట్టాలి. ఇక ముందు కూడా అతనికి మనం భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీని నమ్మవలసిన అవసరం లేదు. దళితుల వ్యతిరేక పార్టీ ఏదంటే ఇది టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. దశలను దళితులను మొదటి నుంచి మోసగించుకుంటూ వారి ఓట్లను గుంజుకుంటూ వారిని అన్ని రకాలుగా ఆర్థికంగా వెనుకబడేస్తుండు, సామాజికంగా వెనుకబడేస్తుండు, రాజకీయంగా కూడా తొక్కిపడేస్తుండు. ఇవాళ రాష్ట్రంలో 18% ఉన్నటువంటి దళితులకు ఒక్క మినిస్టర్ పోస్టా? ఇది ఎక్కడ న్యాయం? 5% ఉన్న అగ్రవర్ణాలకు ఎంత శాతం మీరు మంత్రి పదవులు ఇచ్చారు? దళితులారా, మీరు గమనించండి. ఇతని మోసపూరితమైన మాటలు మనం నమ్మవద్దు. ఈ రాబోయే హుజరాబాద్ ఉప ఎన్నికలలో అతనికి తగిన గుణపాఠం చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముందు కూడా దళితుల ఇళ్లలోకి, దళిత కాలనీలోకి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే వాళ్ళను నిలదీయండి. ఎక్కడెక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ వస్తున్నారు, ఇవాళ దళితులకు ఇచ్చేద్దాం అజ్జేద్దాం అని ఇన్ఛార్జీలుగా హుజరాబాద్లోకి వస్తున్నారు. మరి వారి నియోజకవర్గాలలో దళితుల పరిస్థితి ఏంటో వాళ్ళకు ఒకసారి అర్థం అవుతుందా? అర్థం కాదు.
ఇక్కడికి వచ్చేదో ఇంట్లో గెలవనోడట రచ్చ గెలిచినట్టుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం సాధిస్తారు వాళ్ళు ఏం చేయలేరు మన ఓట్లు గుంజుకోవడానికి వస్తారు తప్ప కానీ మనం వాళ్ళని నిలదీయాలి మన కాలనీలో మన దళిత కాలనీలోకి వచ్చినటువంటి నాయకులను తరిమి కొట్టాలని మీకు ఈ సందర్భంగా నేను దళిత బహుజనుల తరపున నేను పిలుపునిస్తున్నా ఇది మీరందరూ దళిత బహుజనులారా ముక్త కంఠంతో మన కాలనీలోకి వచ్చే వాళ్ళని తరిమి కొట్టండి దళితుల ఐక్యత ఏందో మీరు నిరూపించండి అని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో దళితులకు ప్రాధాన్యం లేకుండా చేస్తుండే కేసీఆర్ గారు కనీసం రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తుండు ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే సందర్భం లేదు ఈ మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లాంటి సందర్భంలో ఓ దళిత బిడ్డలు చెరపబడితే ఓ దళిత బిడ్డల మీద రేపటెంప్టులు జరిగి చనిపోయిన సందర్భాలలో కనీసం వారికి వచ్చి నష్టపరిహారం చెల్లించిన సందర్భాలు కూడా లేవు అదే ఇతర అగ్రవర్ణ కులాలు చనిపోయినట్లయితే వారికి ఎక్స్గ్రేషన్లు ఇస్తున్నారు మరి దళితులు మనుషులు కాదా ఈ రాష్ట్రంలో మరి వీరికి ఓటు హక్కు లేదా వీరు ఏంది ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి ఇక ముందు కూడా మన దళితులంతా ఐక్యతగా ఉండి ఈ కేసీఆర్ని తెలంగాణ నుంచి పారద్రోలేదాకా మనమంతా ఐక్యతగా ఉండాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.